ఏం ఘనకారం చేసిండు, ఏం గొప్పకారం చేసిండు, ఏ విధంగా మిమ్మల్ని ఆదుకున్నాడు, ఏ విధంగా ఈ గ్రామ అభివృద్ధి కోసం కష్టపడ్డాడు అని చెప్పి తెలుసుకోవాలంటే ఒక్కసారి అంజన్న ఫోటోకు నివాళులర్పించి ఆయన తలిచి ఒక్కసారి కొలిస్తే మీ అందరిని కలిస్తే మాకు కూడా అంజన్న ఆశయాలు నెరవేర్చాలని చెప్పి ఆలోచన వస్తాయి. కాబట్టి ఈరోజు చిప్పలపల్లి గ్రామానికి వచ్చినాం. పొంగ పొంగ అంజన్న ఇంటి కూడా వేస్తా, నా కుటుంబాన్ని కూడా కలుస్తా. 4 సార్లు సర్పంచ్ చేసిండు, వీరందరూ కష్టపడి ఇష్టపడి గెలిపించారు. అంజన్న చెప్తుండే మా భారతీయ జనతా పార్టీకి మండలాధ్యక్షుడు మా అందరికి లీడర్ ఆయనే. ఏడ కలిసినా కూడా అనేక ఒకసారి మా నర్సిరెడ్డి గారితో వచ్చారు. మా చిప్పలపల్లి గ్రామస్తులు మామూలు కాదన్నా, ఒక పైసలు కూడా 4 సార్లు గెలిపించారన్న. ఇంతకంటే గొప్పకారం ఏం కావాలి? నేను ఎప్పుడు సంతోషపడలే, కానీ నేను నన్ను ఎప్పుడు ఓడగొట్టకుండా ప్రతిసారి గెలిపిస్తాను. వాళ్ళ ఇంత కుటుంబ సభ్యులక, వాళ్ళ అన్నలక, వాళ్ళ తమ్ముళ్ళక నన్ను జాగుకుంటారు. వాళ్ళు నేను వాళ్ళని జాగుకుంటారు, వాళ్ళు నన్ను మంచి చూసుకుంటున్నారు. వాళ్లకు సేవ చేసేటువంటి అవకాశాన్ని, వాళ్ళకి చాకరి చేసే అవకాశం నా చిప్పలపల్లి గ్రామస్తులు నాకు కల్పించడానా, దానికంటే తృప్తి ఏం లేదు. ఇది ఎప్పుడు అంజనమ్మ కలిసినప్పుడు చెప్పిండమ్మ. ఇది అంటే మీకు సేవ చేయడంలో ఆయన ఎంత తృప్తి పొందిండో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ చాలా ఊళ్ళు తిరిగేస్తున్నా, కానీ అంజన్న లెక్క, అంజన్న గొప్పతనం లెక్క వేరే ఏ గ్రామంలో ఎవరు గొప్పతనం చెప్పలే. నిజంగా అంజన్న చాలా గొప్ప వ్యక్తి. మన మధ్య లేకపోవడం మనందరికీ బాధ అనిపిస్తున్నది. 4 సార్లు సర్పంచ్ ఉన్నాడు, ఆయన గొప్పతనము చెప్తుంటే వా అంజన్న తొందర వేడా. దేవుడు ఇలా మన కక్ష కట్టిండు. దేవుడు అయితే ఒక మంచి వ్యక్తిని తొందర ఇష్టపడి, ఎందుకంటే ఆడ కూడా సేవ చేసేటో తక్కువ ఉన్నట్టున్నారు ఆడ కూడా అవును కదా. దేవుడు మంచంలో తొందర తీసుకుపోతాడు, అంటే కొంతమంది రాక్షసులు కూడా తీసుకుపోతాడు. ఈ నుండి దేశాన్ని నాశనం చేస్తారు, వాళ్ళని కూడా తీసుకుపోతాడు, మంచోళ్ళని ఎక్కువ తీసుకుపోతారు. ఎందుకంటే ఆడ కూడా సేవ చేయాలి, దేవుని సేవ చేస్తూ ఇవ్వలేరు. అంజన్న చిప్పలపల్లి గ్రామానికి బాగా సేవ చేస్తుండే ఒకటే, నాకు కూడా ఆయన సేవలు అవసరం అని చెప్పి దేవుడు తొందర తీసుకుపోయాడు. మంచోళ్ళకు తొందర వస్తుంది, రాక్షసులకు అకట్లంగా వస్తుంది వాళ్ళకి. ఇంకా ఆడ పోయి ఈడ రాసి రంపని వాడు చూసుకుంటారు దేవుడు. కానీ అంజన్న గంటలు మంచి సేవ చేస్తారు కాబట్టి వాళ్ళ సేవలు అవసరమే. 4 సార్లు సర్పంచ్ గెలిచి చెప్తుంది చాలా మంది. ఎందుకంటే రోడ్డు వెడల్పు చేస్తుంటే పేదోళ్ళు ఇబ్బంది పడుతుంది చెప్పి సొంత స్థలం ఇచ్చినట అవునా కాదా. స్కూల్కు ఆయన బస్సులు పెట్టించిండు, సీసీ రోడ్లు ఏడించిండు, గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టించిండు, వైకుంఠధామం కట్టించిండు, పల్లె ప్రకృతి వనం కట్టించిండు, డంప్ యార్డు కట్టించిండు, అన్ని రకాలుగా సొంత ప్లేస్ ఇచ్చిండు ఆయన. ఇవాళ రేపు టీఆర్ఎస్ వాళ్ళు జాగ్రత్తగా గుంజుకుంటారు అవునా కదా. కొంచెం జాగా దొరికితే ఆయన ప్రభుత్వ జాగ కాదు, ప్రైవేట్ వాళ్ళ జాగ కూడా గుంజుకునే నాయకులు అన్నారు అవునా కదా. కానీ అంజన్న అంత గొప్ప కార్యం చేసి ఇవాళ పాఠశాలను అభివృద్ధి చేయడం, ఒక ఆదర్శ గ్రామంగా, ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ఒక ఆదర్శ గ్రామంగా ఈ చిప్పలపల్లి గ్రామాన్ని తీర్చిదిద్దినంటే ఆదర్శ గ్రామం పక్కబెట్టి ఒక ఆదర్శ సర్పంచ్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేరొందిన ఏకైక వ్యక్తి మన అంజన్న. మా అందరికైతే అంజన్న స్ఫూర్తి. కాబట్టి అంజన్న మన మధ్యలో లేకున్నా కూడా ఇవాళ అంజన్న ఏ పనులు ఇక్కడ ఇంకా ఖాళీ ఇంకా కొన్ని మిగిల్చిండో, ఏ విధంగా ఇంకా సేవలు చేయాలనుకున్నాడో, ఆ సేవలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు సేవ చేస్తుంది. అంజన్న మీ మధ్య ఉన్నా లేకున్నా మేమందరం అంజన్నగా మారి, అంజన్న ఏ విధంగా మిమ్మల్ని ఆదుకున్నాడో, ఏ విధంగా కష్టాల్లో మిమ్మల్ని ఆదుకున్నాడో, ఎన్ని ఇబ్బంది వచ్చినా సొంత ఆస్తిని కూడా మీకోసం త్యాగం చేసిండో, ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలున్న అధికార పార్టీ సహకరించినా సహకరించకుండా కష్టపడి కొట్లాడి మీకోసం సేవ చేసిండో. కాబట్టి ఆ సేవలను అట్నే విధంగా కొనసాగిస్తాం, అంజన్న ఆశయాలు నెరవేర్స్తాం. అంజననే మాకు స్ఫూర్తి. అంజన్న మా మీద మా లోపల కొలువైనడు, అంజన్న ఆవహించడం అందరం, మేమందరం అంజనలమే. ఈ గ్రామానికి వచ్చే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంజన్న లాగానే వివరిస్తాం, అంజన్న లాగానే మీకు సేవ చేస్తాం. కాబట్టి అంజనకు సంతాపం వికరించి ప్రకటించేటువంటి దాన్ని ఒక దురదృష్టంగా భావిస్తుండే కూడా. కాబట్టి అంజన్న ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి అంజన్న కుటుంబానికి, ఈ గ్రామ ప్రజలకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని చెప్పి అంజన్న ఆశయాన్ని నెరవేర్చేటువంటి ఆ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను. నేను అమ్మవారి భక్తుని కనుక అమ్మవారిని వేడుకుంటున్నా. కొన్ని పనులు ఇష్టపడిపోయాను అంజన్న, కొన్ని అవి పూర్తి చేయాలని లేదా పూర్తి చేయాలి కదా చెప్పొచ్చాడు మా నర్సింహారావు చెప్పిన వాళ్ళు ఇంట్లో చెప్పినట అన్న. ఈ పనులు చేసినా ఇంకా ఈ పనులు చేయాలనుకుంటున్నా గ్రామానికి, అవి పూర్తి చేస్తానా అని చెప్పన్నాడట. మన నర్సింహారెడ్డి గారు మా జ్యోతక రాంగ చెప్తున్నారు అన్న, ఈ పనులు చేయాలనుకున్నాడన్న. ఆ పనులు పూర్తి కాకుండానే
ఇలా మన మధ్యలో నిష్పెట్టిపోయిందన్నా, మాకు బాధ అనిపిస్తుంది, ఉండలేకపోతున్నాం మేమని చెప్పన్నారు. నేనన్నా అంజన్న లేకున్నా అంజన్న పనులు పూర్తి చేసే బాధ్యతను తప్పకుండా మనం తీసుకుందాం. ఎట్టి పనిలో ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా మనం తీసుకుందాం. అప్పుడప్పుడు బాధపడుతుండే వారికి వచ్చి అదేనాడు అన్న, నా ఊర్లో పేదలకు ఇల్లు కట్టిద్దామనుకున్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ గారు 140,000 ఇల్లు ఇచ్చిండు, మా గ్రామానికి ఇల్లు కట్టిద్దామంటే నాకు సహకరించలే. మా గ్రామంలో పేదలకు కొన్ని టాయిలెట్స్ ఇచ్చినా ఇంకా ఇచ్చేయండి ఇయ్యలే. కానీ మోడీ గారు పేదలకు బియ్యం ఇస్తుండ మీకు ఇస్తుండా? 5 కిలోలు బియ్యం ఇస్తుండా? ఇవ్వమ్మా, ఓ పని చేయనమ్మా, ఫస్ట్ మీరు చెప్పండి, చెప్పాక లాస్ట్ మాట్లాడతా. చెప్పండి. కేసీఆర్ కొంతమంది బియ్యం కట్ చేసింది సార్, ట్రాక్టర్ ఉందని, కారు ఉందని, బైక్ ఉందని ఎంక్వైరీ చేసి గెలిచిన కొత్తలో కట్ చేసిండు. వాళ్ళకి ఇప్పటి వరకు బియ్యం రాలేదు సార్. వికలాంగుల పింఛను, ఈ మహిళల వృద్ధాప్య పింఛను, అవి అప్లికేషన్ పెట్టి 2-3 సంవత్సరాలు అవుతుంది సార్. అవి ఇప్పటికి వరకు రిలీజ్ చేయలేయన. మేమే అప్లికేషన్ పెట్టినాం సార్, ఇప్పటి వరకు రాలే వాళ్ళ పింఛన్లు. బియ్యం మెయిన్ సార్, వాళ్ళకైతే ముసలలు నెలంతా కష్టం చేత కాదు కదా సార్. రూపాయి ఆచరణ ఇందామన్న పింఛన్ కోసం ఎదురు చూస్తే అవి కూడా వస్తలేవు. ఇంకెట్లా సార్ బతికేది ఈయనతోని? ఇప్పుడే ఈ ఏప్రిల్లో రిలీజ్ చేస్తా అని చెప్పింది సార్ మొన్న. ఏప్రిల్లో కూడా ఆశ వదులుకున్నారు. ఇంకెంతగానమని ఎదురు చూస్తారు వాళ్ళు. ఎదురు చూసి వాళ్ళకు కోపం వస్తుంది సార్. ఇంకేం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఐదేళ్ళు అవుతున్నది మాకు, చచ్చిపోయి చనిపోయి కూడా 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ సార్ మాకు ఇయర్స్ గా మరి పిచ్చిన పైసలు. మేము అంత అద్మానం బుచ్చగాలేక బతుకుతున్నాము. ఇంటి ముందర ఇల్లు లేదు మాకు, తినలేక తిండి లేదు. మరి ఎట్లా బతకాలి మేము? ఆ పింఛన్ వాళ్ళు ఇవ్వదుగా మాకు. 5 ఏళ్ళ సార్ కూడా కూకున్నాము. రేషన్ కట్ అయిన వాళ్ళకి మాత్రం ఇప్పటి వరకు రాలేదు సార్. మళ్ళీ అవి ఎందుకు కట్ చేసిండో అర్థం కాలే. వాళ్ళు ఆ సొంతంగా తెచ్చుకుంటారు సార్, కారు డబ్బులు పెట్టి ఫైనాన్స్ పెట్టి తెచ్చుకోవచ్చు. కొన్ని పైసలు కట్టుకుని ఏదో కష్టపడదామని చేసుకుంటారు, కానీ నష్టపోదామని చేసుకోరు కదా. ఇప్పుడు ఆయన ఇంట్లోకి తీసిచ్చిండు ఆ కారు. ఒకవేళ కారు ఉందని కట్ చేస్తే ఆయన ఇప్పించిండు ఆ కారు. ఫైనాన్స్ తెచ్చుకుంటారు, అవి నెల నెల కష్టపడుతున్నాయి కదా ఫైనాన్స్ కట్టేది. ఇప్పుడు డీసీఎం ఉందని కొంతమందికి, ట్రాక్టర్ ఉందని కొంతమందికి, కారు ఉందని కొంతమందికి. మనకు కొంత మన దగ్గర అమౌంట్ ఉంటే ఫైనాన్స్ పెడితే ఎవరైనా బైక్ ఇస్తారు సార్, ఏదైనా ఇస్తారు మన దగ్గర. ఇప్పుడు అది ఉందని కట్ చేస్తే వీళ్ళు ఎట్లా సార్? కరెంటు బిల్లు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు సార్. ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉంటే 1,000 రూపాయలు, 1,000 రూపాయలు 1,500 మినిమం. అన్నిటికీ రేట్లు పెరిగినాయి. వీళ్ళకు ఇప్పుడు తినడానికి తిండికే లేవు. ఇప్పుడు ఏడికలు వస్తాయి సార్ అవన్నీ ఖర్చులు. కొంచెమన్న పింఛనాన్ని ఇస్తే ఈ ముసలుల కన్నా కొంచెం ఓదార్పు ఉంటుంది. అది కూడా లేదు. బస్ ఛార్జీలు ఇంకా గ్యాసులు పెరుగు, నూనె ధర, వంట నూనె ధరలు అయితే 210 రూపాయలు అయింది సార్. తిరిగికే ఏ పెట్రోల్ 120 రూపాయలు, 130 రూపాయలు పెట్రోల్, డీజిల్ ఏదైనా ఎక్కడికన్నా పోవాలంటే 100 రూపాయలు లేని. మా ఊర్పాక పోవాలంటే 100 రూపాయలు లేని ఓతలేం సార్ ఇప్పుడైతే. ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు మా ఊళ్ళో ఒక్కటన్నా లేదు సార్. చూపియండి ఒకటి ఉంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు అంట. ఒక్క ఇల్లు అన్నా లేదు మా ఊళ్ళో. దానికైతే ఒకటి శాంక్షన్ చేయలేదు. దళిత బంధు అంట, అది ఎక్కడ పెట్టిరో మాకైతే తెలియదు. దళిత బంధు మా ఊళ్ళో అయితే దళిత బంధు లేదు, ఏ బంధు లేదు. మరి ఏమిస్తుండో, ఎవరికి ఇచ్చిండో, ఏ రాజ్యాన్ని ఇచ్చిండో మాకైతే తెలియదు. వచ్చినా అడిగితే అడిగేటోళ్ళని బయటకు నూకేస్తారు వాళ్ళు. అడిగేటోళ్ళని అడగనియరు. ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మామూలు ఎవరు ఏం చేస్తారు, ఏ పార్టీ రాదు అనే ధీమా వాళ్ళ గట్టిగా ఉంది సార్. అది మనం అన్నక దొక్కితే అది ఏదన్నా సాధించగలుగుతాం. ఏం పేరు? ఏం పేరు? రమాదేవి సార్. రమాదేవి వార్డ్ నెంబరా? అబ్బా రమక్క గట్టే వాయించిందే. వార్డ్ నెంబరా? అందుకనే బాధ అంతా బయటికి ఎక్కింది. అయిపో గెలిచినప్పుడు పింఛన్ ఇప్పిస్తామని చెప్పినాం. ఇప్పుడు మా పదవి అయిపోకు వస్తుంది, ఇంకా పింఛన్ రాలే. మరి మేమేం చేయాలి సార్? దానికి ఏం చెప్పాలి? బియ్యం లేవాళ్ళకు బియ్యం కృష్ణ అని మా ఆయన నూలకు రానియారు. ఆయన ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు మాట ఇచ్చినాము, మాట ఇచ్చిన వాళ్ళకు మాట నిలబెట్టుకోకపోతే మా ఇంట్లోకి వెళ్ళి తీసేయలేం కదా సార్. మేమే కష్టం చేసుకొని బతికేటోళ్ళం. లక్షలు ఇవ్వాలంటే మేము ఇవ్వలేం కదా. ఆయన దగ్గర పెట్టుకొని ఆడ సీట్లో కూర్చుంటే ఈడ మేము బతికి సావాలన్నా బ్రతకాలి ఆయన కోసం. వస్తుంది 3-4 రోజులకు సబితమ్మ వస్తుంది. పింఛన్ లేవు మేడం అంటే పింఛన్ల గురించి చెప్పదు. ఇప్పించినాక రావాలే కదా ఊళ్ళకు ముఖం పెట్టుకొని. ఆమె ఇప్పించిన తర్వాత వచ్చి నేను ఇప్పించినమ్మా అని చెప్పాలి. వాళ్ళు ఇంకా తిరిగే కార్యకర్తలైనా, సర్పంచ్లైనా, వార్డు మెంబర్ అయినా, సీఎం అయినా, ఎవరైనా పేదలకు బియ్యం ఇప్పించినాక, పింఛన్లు ఇచ్చినాక, దళిత బంధువులు మా ఊళ్ళో 10 మందికి ఇచ్చినాక ముఖం పెట్టుకొని రావాలి. ముఖం ఉంటే ఆమెకు బస్సుగా
ఇవన్నీ రమకి అయిపోయింది ఒకటే వాడినూరు గారు అని నచ్చినాయి కదా. ఇండ్లు అయితే మీ కేసీఆర్ ఏనొచ్చాయి అన్ని డబ్బులు పెట్టుడు ఆయన మొత్తం చూడకు డబ్బులు పెట్టు ఆడ ఈడ రాంగ చాడేసి అన్ని డబ్బులు పెట్టుడే. ఇప్పుడు అంజన్న గంటిగా కొట్లాడాడు ఇలా ఏనామయ్య ఏ మధ్యన వాడు నేను చెప్పినా మీరు చెప్పింది రమకి చెప్పింది మీ తరపున చెప్పింది కదా గట్టిగా మాట్లాడి కదా మా రమక కేసీఆర్ దొరికితే కొరికి చంపదట్టున్నది ఇప్పుడు ఇక గల్ల ఒకటి కడకేస్తున్నారు రాని అందుకే ఇప్పుడు పెన్షన్లు కాదా ఇవాళ ఇవాళ డేట్ ఎంత ఇవ్వాలా ఇలా 12వ తారీఖు ఇవాళ జీతాలు ఇవ్వలే ఉద్యోగస్తులకు ఇంతవరకు జీతాలు ఇవ్వలే పెన్షన్లు ఇవ్వలే జీతాలు ఇవ్వలే పెన్షన్లు ఇవ్వలే ఇక కొత్త పెన్షన్ ఎడికెళ్ళిస్తాడు ఇక ఆయన మాత్రం ఆయన ఇంట్లో 20 లక్షలు జీతం తీసుకుంటారు తెలుసా మీకు నెలకు ఆగక నెలకు 20 లక్షలు జీతం తీసుకుంటాడు వాళ్ళ ఆయనే ఆయన బిడ్డ ఆయన కొడుకు ఆయన అల్లుడు ఇంకోసారి ఒక కొడుకు ఒక్కొక్కరికి ఆగక మధ్యలో మాడదు ఇక మధ్యలో మాడదు ఇవ్వాలి ఇక 5 లక్షల జీతం తీసుకుంటాడు కేసీఆర్ సార్ ఇల్లు కట్టి ఉన్నాడు మా అంజన్న ఉండి ఉండి లొల్లి పెట్టి లొల్లి పెట్టి ఇల్లుని ఇంట్లోకెళ్ళి ఆగక అన్నిన్నా ఏం చేసిండు అంజన్న పోయి అడిగిండు ఎమ్మెల్యేని అడిగిండు మంత్రిని అడిగిండు నేను మా తిప్పలపల్లి గ్రామంలో ఇల్లు అడుగుతున్నా ఇల్లుని ఇంటకెళ్ళి ఇస్తలేవు మా మోడీ సార్ ఇల్లు ఇచ్చిండట మా మోడీ సార్ పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తుండట మరి మా మోడీ సార్ కట్టించిన ఇల్లు మా తిప్పలపల్లి గ్రామానికి ఇయ్యాలని లేదా ఎన్ని ఇస్తావు ఇయ్యనడట కొట్లాడి అంజన్న రమకాంత్ కప్పి కూడా కొట్లాడే ఇల్లు అడిగితే ఏం చేసిండు ఏ అబ్బో మోడీ సార్ ఇచ్చిన ఇల్లు ఎనేయ్య మోడీ సార్ ఇచ్చిన ఇల్లు ఇస్తే చిప్పలపల్లి గ్రామ వాళ్ళందరూ మళ్ళీ ఇప్పటికే బీజేపీ కొట్టేస్తున్నారు మళ్ళీ బీజేపీ కొట్టేస్తారు పువ్వు కూడుకొట్టేస్తారు కానీ అందుకే పేదలకు ఇల్లు అని చెప్పి ఆయన మాత్రం 100 రూములు ఇల్లు కట్టుకున్నాడు తెలుసా మీ అందరికీ 100 గదుల ఇల్లు కట్టుకున్నాడు 800 కోట్లు ఖర్చు పెట్టిండు సంవత్సరం లోపలే కట్టుకున్నాడు ఆయన ఇల్లు సంవత్సరం లోపల ఆయనకి ఏమవసరం 100 రూములు చెప్పరా నాకు ఏమంటాను నేను నా ముసలిది ఇద్దరమేనా నాకెందుకు పైసలు నాకెందుకు ఇల్లు అనే మరి ముసలిది ముసలివానికి 100 రూములు అవసరం అక్క చెప్పు బయట కలుతాడా వాళ్ళు మీ ఊరికి పోతే కలుస్తాడా మరి రమకి ఇక్కడ మారుతుంది పోయి కేసీఆర్ ఇంటి దగ్గరకు పోతే బయటికి బయట పోలీసులు ఆడలు పోలీసులు లేకుంటే మొగ్గుల పుస్తకం తీసుకుపోయి ఆ వ్యాన్లో ఇట్లా ఎత్తుకపోరు ఇట్లా తీసి ఎత్తేస్తారు తీసుకుపోయి జైలు పెడతారు కేసీఆర్ ను కలవడానికి పోతే జైలు ఎత్తారు లేకుంటే ఎక్కువ మారితే పోలీసు వద్ద కొట్టిస్తారు ఇంకా జైలుకి వెళ్ళి రానియాడు నన్ను కూడా జైలుకి పంపి నేను కూడా 3 రోజులు జైలుకి పోయినా నన్ను కూడా పోలీసులు కొట్టారు పేదల కోసం కొట్లాడితే ఆయన మాత్రం 100 రూములు కట్టుకున్నాడు ఈ చిప్పలపల్లా ఇల్లు అని పాప అంజన్న మా రమ కవిలందరూ కొట్టాల్సే ఒక్క ఇల్లు ఇయ్యలే ఇయ్యన్నాడు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చాడు ఎవరికైనా ఇక ఏం చేస్తాడు మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఎన్నికలు రాగానే ఏం చేస్తారు ఇక్కడనే మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టి ఈ రమక గట్టిగా మారుతుంది అనుకో మెల్లంగా మంత్రో ఎమ్మెల్యే వచ్చే ఇట్లా పేపర్ ఇస్తారు రమక దాక నీకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తారు తీసుకో అని ఈ పేపర్ ఇస్తారు ఇక ఈ పేపర్లు ఏముందో మీకు తెలియదు నాకు తెలియదు కేసీఆర్ కూడా తెలియదు ఇయ్యంగానే మీరు అందరూ చేస్తారు చప్పట్లు కొట్టి అరే రమక్క గట్టిగా మాట్లాడింది రమక్క మాట్లాడక రమక్కకే డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఇక నెక్స్ట్ మా కూడా ఇస్తారు అవసరం ఉంటారు ఆశ ఉంటుంది ఉండదు ఉండదా అందరూ చప్పట్లు కొడతారు ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు ఇక మళ్ళా ఎన్నికలైనా ఇక్కడ కనబడతారా కనబడతారా ఈ పేపర్ పట్టిదే మధ్యలో మారదక్క రమక్కకి రాదు మళ్ళా మీకు రాదు ఈ అమ్మ ఏం పేరమ్మని పేరు మా కమలమ్మ పెన్షన్ గురించి అడిగింది కమలమ్మ పెన్షన్ గురించి వస్తే కమలకమ్మ సేమి పిలుస్తారు పిలిచి కమలమ్మకు పేపర్ ఇస్తారు ఇవో కమలమ్మ నీకు పెన్షన్ ఇస్తున్నా అని చెప్పి ఇస్తారు ఈయన మిగతా ముసలు అందరూ ఇస్తారు అరే కమలమ్మకే పెన్షన్ ఇచ్చే టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే పెన్షన్ ఇస్తారు లేకుంటే ఏ వచ్చారు అందరూ ఓట్లు వేస్తారు మళ్ళా ఎన్నికల ఓట్లు వేసుకుని అదే విక్రమ రారిగా రారిగా ఇక గెలిచాక వాళ్ళకి ఏమవసరం రారిగా ఇట్లా మోసం చేస్తా ఉంటారు జీతాలు ఇవ్వలే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే పెన్షన్లు ఇవ్వలే ఇలా బియ్యం 5 కిలో ఎంతగా ఎన్ని కిలో వస్తుంది బియ్యం 6 కిలోల నిన్న దాకా మోడీ ఇచ్చిన బియ్యం ఉండే సార్ ఫ్రీ బియ్యం ఫ్రీ వచ్చినాయి ఈ నెల నుండి డబ్బులు తీసుకున్నారు నువ్వు రమక్క నువ్వు గట్టిగా ఉట్లాడతావు కదా మా జ్యోతక్క కూడా వస్తుంది అమ్మ మంచి నాలే 2 సంవత్సరాల నుంచి మోడీ సారు ఫ్రీ బియ్యం ఇస్తాడు ఎందుకంటే కరోనా వచ్చింది కదా అందరు కూలి పనులు బందాయి అన్ని బందాయి అందరు వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ఇంజక్షన్ తీసుకున్నారు అందరూ చిప్పలపల్లలు
అబ్బో మా రమక్కమ్మ అంజన్నమ్మ జ్యోతకి ఇష్టపడతా తీసుకోకుంటే. ఒక్క ఇంజక్షన్ ఎంత తెలుసా అమ్మా? 800 రూపాయలు. రెండు తీసుకున్నారు కదా, 1600 రూపాయలు పైసలు ఇచ్చారు. ఏమన్నా ఎవరిచ్చారు ఇంజక్షన్? అది ఎవరిచ్చారు? అది కాదు, మోడీ సార్ ఇచ్చే. అవునా కాదా? ఇలా మోడీ సారు 1600 రూపాయల విలువేసే ఇంజక్షన్ మన పేదోళ్ళకి ఇవ్వకుంటే గిట్ల మీటింగ్ పెట్టుకుందామా మనం? ఎంతమంది బతుకుదాం, ఎంతమంది చచ్చిపోదాం? ఎంతమంది చచ్చిపోతే తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ చివరి చూపు కూడా చూడలే మనం. ఎవరో తీసుకుపోయి గాల పెట్టారు, ఎవరో తీసుకుపోయి బుంద పెట్టి సమాధి చేశారు. అట్లా మన బతుకులు అవుతుండే. అందుకే చిప్పలపల్లిలో పేదోళ్ళు బతకాలే. వాళ్ళు ఇంజక్షన్ తీసుకోకుంటే ఇంజక్షన్ తీసుకోలేరు. 1600 రూపాయలు వాళ్ళ దగ్గర ఉండే అని చెప్పి 1600 రూపాయల విలువ వేసే ఇంజక్షన్లు రెండు మీకు మోడీ సార్ ఇచ్చాడు. కాబట్టి ఇట్లా బాధపడుతుందని చెప్పి ఫ్రీ బియ్యం ఇచ్చాడు. 2 సంవత్సరాలు ఇస్తున్నాడు. ఇంకా 4 సెప్టెంబర్ దానిక అంటే ఇంకా 4 నెలలు రమక్క జ్యోతక, 4 నెలల దానిక మీకు ఫ్రీ బియ్యం ఇస్తాడు మోడీ సారు. అడగదు గల్లవట్టి అడుగుడు పోయి. మోడీ సారు అడగాలే, గట్టి అడగాలే. మోడీ సారు ఫ్రీ బియ్యము సెప్టెంబర్ దానిక ఇచ్చిండట. 5 కిలోల బియ్యం మోడీ సారు ఫ్రీ ఇచ్చిండట. మరి కేసీఆర్ 6 కిలోల బియ్యం ఇస్తున్నాడు. మొత్తం 11 కిలోల బియ్యం రావాలి. ఇస్తున్నాడు కేసీఆర్ సార్ ఇచ్చే బియ్యం ఇస్తున్నాడు. మోడీ సారు ఫ్రీగా ఇచ్చే బియ్యాన్ని కేసీఆర్ సారు అమ్ముకుంటాడు. ఇలా ఇక్కడనే మరి అంతా ఫ్రీ ఇస్తున్నారు. మరి మీరు ఎందుకు అవుతున్నారు అర్థం కాలే. అరే ఎక్కడ తీసుకుంటారు అమ్మా పైసలు? ఎక్కడ తీసుకుంటారు పైసలు? మీ ఊర్లోనే పక్క ఊర్లో ఈ రెండు పోయిన ఊర్లే. ఈ రెండు ఊర్లో తప్ప ఎక్కడ తెలంగాణలో ఎక్కడ పైసలు తీసుకుంటాను కేసీఆర్ అంటే ఎవరు ఇస్తలే? ఎందుకు ఇస్తామా పైసలు? మోడీ సార్ ఫ్రీ బియ్యం ఇస్తే నీకు పైసలు ఇచ్చాడు అంటే అన్ని పని చేశారు. ఇలా 6 కిలోల బియ్యానికి గతంలో 1 రూపాయి కడతారు. అవునా కాదా? కేసీఆర్ 1 రూపాయి కడుతుండే. 2 రూపాయల కిలో బియ్యం దొరుకుతాయి ఎక్కడన్నా? అప్పుడు కూడా 29 రూపాయలు మోడీ సార్ ఇస్తాడు. 29 రూపాయలు కట్టే మోడీ సార్ గొప్పడా? 1 రూపాయి ఇచ్చే కేసీఆర్ గొప్పడా? అంతే కదా. ఇప్పుడు ఫ్రీగా ఇస్తాడు. 2 సంవత్సరాలు మీ కిలో రూపాయికి 29 రూపాయలు మోడీ సార్ కడతాడు. కేసీఆర్ సార్ మాత్రం మోడీ సార్ ఇచ్చే బియ్యాన్ని నమ్ముకుంటాడు, మీ దగ్గర 1 రూపాయి వసూలు చేస్తాడు. అందుకే మీ రేషన్ షాప్ డీలర్ని అడగండి, నువ్వును మా జ్యోతకని కలవాలి. పోయి కలెక్టర్ గారు కలవి, మా నర్సరావుని వస్తాడు కలెక్టర్ గారు. కలెక్టర్ గారిని కలవండి. మీరు కలిసి సార్ మోడీ సార్ 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నట, మా రేషన్ డీలరు ప్రభుత్వం చెప్పిందట కిలోకు 1 రూపాయి వసూలు చేస్తున్నట, కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి, మా పైసలు మాకు వాపస్ ఇవ్వాలి. పైసలు ఇవ్వాలని లేదా వాపస్ గుంజుకోవాలని లేదా? నువ్వు వేరే పడుగు రిటర్న్ కాంపెట్టి నర్సరెడ్డి గారు వస్తారు, జ్యోతక వస్తుంది, అందరు వస్తారు. పై కలిసి ఇలా మన రవీంద్ర నాయక్ సార్ నాడు ఎంపీ, ఈయన పేదల కోసం ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నడుచుకుంటూ వేయండు. పేదలకు దేవుడినే రవీంద్ర నాయక్ సార్. ఈయన యొక్క తండా పోతే అక్కడ కూడా 1 రూపాయికి కిలో బియ్యం తీసుకున్నాడు. పోయి గల్లవట్టి అడిగిండు పోయి, ఏమైనా నువ్వు రేషన్ ఎట్లా తీసుకుంటావు? నువ్వు మోడీ సార్ ఫ్రీగిస్తే నువ్వు 1 రూపాయికి కిలో తీసుకుంటు, కిలోకు 1 రూపాయి తీసుకుంటావా? చట్ పైసలు వాపస్ చేసి అందరికి పైసలు వాపస్ ఇచ్చింది మా నాయకన. అందుకే ఈరోజు రమ్మన్న. అందుకే మీరు గట్టిగా అడుగుర్రి, గట్టిగా అడిగి మా పైసలు మాకు రావాలని చెప్పి గట్టిగా అడుగుర్రి. ఇక ఉద్యోగాలు మీ ఊర్లో మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయి. మరి కేసీఆర్ సార్ కదా ఇంటికి ఉద్యోగం, ఇంటికి గట్టిగా ఆర్టీసీ వాళ్ళు కూడా మొత్తం సర్వనాశనం చేసిండు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచిండు. ఆర్టీసీలకు జీతాలు ఇస్తున్నాడు, ఆర్టీసీ వాళ్ళకు పీఆర్సీ ఇస్తున్నాడు, ఆర్టీసీలకు డిఎల్ ఇస్తున్నాడు. ఆర్టీసీ ఆస్తులు మొత్తం అమ్ముకుంటాడు కేసీఆర్. స్టార్ట్ చేసిండు. ఇక ఆర్టీసీ డిపోలు వస్తే దానిలో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతాడు, కడక్కిరాయిలు వసూలు చేస్తాడు. ఆర్టీసీ వాళ్ళు ఏ ఇంకా చెప్తా, అది కూడా చెప్తా, అది కూడా చెప్తా, ఎట్లా అమ్ముతాడు అది కూడా చెప్తా. పక్కన అమ్ముతాడు. అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? యాదమ్మ కరెక్ట్ తెలుసు, అబ్బు బాగా ఆలోచిస్తుంది, బాగా బాధలు ఉన్నది. ఆర్టీసీలు ఎంతమంది చచ్చిపోయారక్క? ఆర్టీసీలు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? చచ్చిపోతే నేను కొట్లన్నా నన్ను జైలు పంపిడు కేసీఆర్. ఆర్టీసీల కోసం నన్ను జైలు పంపిండు. ఇలా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఒక్కరికి ఉద్యోగం వెళ్ళి చెప్పలేపల్ల ఉద్యోగాలు ఇవ్వలే. ఆయన మాత్రం మన ఇంట్లో 5 ఉద్యోగాలు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ బిడ్డ మంత్రి, కేసీఆర్ అల్లుడు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ సరగుడు కొడుకు ఎంపీఏ. వాళ్ళ ఇంట్లో 5 ఉద్యోగాలు. ఎవరు ఖాళీ లేరు కేసీఆర్ ఇంట్లో? కేసీఆర్ ఇంట్లో ఒక్కరు కూడా ఖాళీ ఉండరు. ఖాళీ ఉంటే కేసీఆర్ ఒప్పుకోడు. ఒక్కడే మనవాడు ఖాళీ ఉన్నాడు. మనవాడి వయస్సులో లేకుండా ఆయన కూడా ఉద్యోగం ఇస్తాడు. అందరు అల్లే వాళ్ళే. మరి ఓట్లు వేసి గెలిపిస్తాం కదా మనం, మీద గెలిపిస్తారు కదా ఓట్లు వేసి. ఆయన కుటుంబం రాజ్యం అయినా గెలిపిస్తుంది. అవునా కదా? ఇక
అప్పు జీతాలు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. ఇవాళ ఏమైంది తెలుసా, మీ ఇక్కడ కూర్చున్న చిప్పలపల్లి గ్రామంలో ఒక్కొక్కరి పేరు మీద 100,000 రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్. 100,000 రూపాయలు అప్పు చేసిండు తెలుసా మీ అందరికీ. మా రమ్మక్క పేరు మీద, ఏం పేరక్క నీ పేరు మీద, కమలమ్మ పేరు మీద, ఆ అక్క పేరు మీద, ఈ అక్క పేరు, అందరి పేరు మీద, పుట్టబోయే పిల్లల పేరు మీద 100,000 రూపాయలు అప్పు చేసిండు. నీ బాధ కరెక్టే, కరెక్టే. ఎవరు బాధ వాళ్ళకు, ఒకనో క్వార్టర్ రేట్లు పెంచినట్ట అనమాట. కేసీఆర్ సార్ టైం అయితే లేవలే, అగ్గిపెట్టారు బిడిగట్ట కాదు అది. కేసీఆర్ షాపులు బాగున్నాయా, ఉన్నాయా షాపులు, ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి కేసీఆర్ షాపులు అంటే ఏందక్క అబ్బు. కేసీఆర్ అబ్బో దానికి వ్యతిరేక మాత్రం సార్ ఒక్కోడు సారికే లేవలే పనుకున్నాడు, గట్టిగా మాత్రం లేస్తాడు. ఈ రాత్రి అంతా అవతడు పొద్దున అంకా అంటాడు, ఆయనకి ఏం పని, పీకుడు పని ఏం లేదు కదా, ఆయన పీకేదేం లేదు, ఒడిసేదేం లేదు, మంచిగా పేదోళ్ళు చిప్పలపల్లి గ్రామంలో పేదోళ్ళు ఇబ్బంది బాధపడతాడు, ఆయన బాధపడతాడా, మీ గురించి ఆలోచిస్తాడా, మీ కష్టాలు ఇంటాడు ఎప్పుడన్నా, ఏ వినడు, ఏ వినడు సార్. కాబట్టి అప్పు చేసిండు, నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ చిప్పలపల్లి గ్రామంలో, చిప్పలపల్లి గ్రామంలో ఒక్కొక్కరు ఇంటికి, ఇంట్లో 5 బతికితే 5 పేరు మీద 1,000 రూపాయలు కట్టుకుంటాడు. మీ ఇంట్లో, మీ ఇంట్లో మీరు బతకాలన్నా కూడా, చిప్పలపల్లి గ్రామంలో బతకాలన్నా కూడా ఇలా ఒక్కొక్కరు ఇంటికి 1,000 రూపాయలు వసూలు చేస్తాడు. ఎందుకంటే అప్పు తీర్చాలి కదా ఆయన, మరి ఆయన అప్పు చేసిండు, ఆయన 100,000 కోట్లు సంపాదించాడు, 100,000 కోట్లు సంపాదించాడు, తరతరాలు బతికేంత పైసలు సంపాదించాడు. మళ్ళీ ఎన్నికలు రాగానే ఏం చేస్తాడు, మీ చిప్పలపల్లి గ్రామంలో పైసలు ఇస్తే మీరు ఏం పోయితే సాగిస్తారు, ఎందుకంటే మంజన గుర్తొస్తారు మీకు, అవును కదా. వేరే ఊర్లో ఏం చేస్తాడంటే ఓటుకు 5,000 ఇస్తాడు. మన హుజాబాద్ ఎన్నికలు అయినాయి, దుబ్బాక ఎన్నికలు అయినాయి తెలుసు కదా, ఆడకి ఇట్నే ఓటుకు 5,000 రూపాయలు పేదలకు ఇచ్చిందట, ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చింది పేదలకు. అప్పుడు పేదోళ్ళు ఏం చేసింది తెలుసా, అమ్మ బిడ్డ పైసలు తీసుకున్నారు, నేనే తీసుకోమని చెప్పిన పైసలు తీసుకోండి, పైసలు మనయే కదా, డబుల్ బెడ్రూమ్ల పైసలు తినే, ఉద్యోగుల పైసలు తినే, బియ్యం పైసలు తినే, అన్ని పైసలు తినరు కదా, గ్రామ పంచాయతీ కట్టిమంటే ఆ పైసలు అన్ని తినే, ఉన్న పైసలన్నీ మోడీ గారు ఇస్తే అన్ని తినే, తినక పైసలు మనయే కాబట్టి తీసుకోమని చెప్పిన, పైసలు పక్కా తీసుకున్నాక పేదోళ్ళందరూ. కానీ ఓటు మాత్రం కేసీఆర్కి వెళ్ళే, ఓటు ఎవరికి వేసారు, పువ్వు గుర్తుకేసారు. అప్పుడు అన్నాడు అబ్బా కేసీఆర్, అబ్బా పేదోళ్ళ దగ్గర నిజాయితీ ఉంటుంది, పైసలు అయితే తీసుకుంటారు, ఓటు మాత్రం అమ్ముకుంటాడు. ఇంకా చిప్పలపల్లి ఇంకా నిజాయితీ ఎక్కువ ఉంటుంది, చిప్పలపల్లి గ్రామస్తులు అందరూ నిజాయితీ పరులు, నిజాయితీ పరులు. అందుకే ఈడ పైసలు ఎరిస్తే తీసుకోండి, పక్క తీసుకోవాలి, ఓటు మాత్రం వేస్తే మన ఓటు నమ్ముకోదు, అవునా కదా. అందుకే ఎందుకు చెప్తున్నాంటే నరేంద్ర మోడీ పేదోడక్క, నరేంద్ర మోడీ ఛాయ అమ్ముకున్న వ్యక్తి దేశ ప్రధాని అయ్యాడు, అవును కదా, పేదోడు ప్రధాని అయ్యాడు కాబట్టి ఇలా పేదోళ్ళ గురించి ఆలోచిస్తాడు, అనేక పైసలు ఇస్తాడు, సంక్షేమ పథకాలు ఇస్తాడు. కానీ ఇచ్చేటోడు నరేంద్ర మోడీ పేదోడే, కానీ పంచేటోడు కేసీఆర్ పేదోడా, పేదోడా అబ్బో దొర పెద్దోడు, అందుకే కాబట్టి మనకేం అసలు, అందుకే ఏం చేయాలి, ఇచ్చేటోడికే, ఇచ్చేటోడికే ఇక్కడ అధికారం ఇవ్వాలి, అవును కదా. అందుకే 28 రోజులు ఎండ తిరుగుతున్నాయి, ఏడవైనా పేదోళ్ళందరూ ఒకటారు, ఈసారిగా కేసీఆర్ ఓటు వేస్తారా, మళ్ళా ఈసారి కేసీఆర్ ఓటు వేసి లేనలేదు, 2 సార్లు ఓటేసే నష్టపోయినాం, ఈసారి ఒక్కసారి ఊకేనకేస్తాం అయ్యా, ఒక్కసారి సార్ పువ్వు గుర్తుకు వేసి చూద్దాం, పూర్తికి ఎప్పుడు ఓటేలా ఇంతవరకు, మేము కారు కేసాం, చేయి కేసాం, సైకిల్ కేసాం, ఈసారి మాత్రం ఒక్కసారి పువ్వుకే చూద్దాం. ఎందుకంటే నరేంద్ర మోడీ పేదోడు కదా, పేదోళ్ళ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే ఇక్కడ కూడా పేదలకు అధికారం ఇద్దాం, పేదల గురించి ఆలోచించే పువ్వు గుర్తుకే ఓటేద్దామని చెప్పి మొన్నటి చూస్తే అందరు కూడా, ఏ తమ్ముడు అన్న నువ్వు తిరిగి ఎండలు తిరుగు, నువ్వు మా కోసం ఎండలు తిరుగు, ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్ పార్టీలు వస్తారు, కాంగ్రెస్ పార్టీలు వస్తారు, అవునా కాదా. ఇలా ఎన్నికలు ఉన్నా లేకుండా కూడా ఇలా బీజేపీ వాళ్ళు మేమందరం కూడా మీ దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఒక్కసారి మీకు సేవ చేసే అవకాశం మీకు, మాకు ఈయనక్క అంజన్న అనేక పనులు చేయాలనుకున్నాడు, అంజన్న పనులు పూర్తి చేసేటువంటి అవకాశం మాకేది, అంజన్న సేవలు ఇంకా కొనసాగించే అవకాశం మాకేయాలని కోరడానికే ఈరోజు ఒక్కసారి అంజన్న చూడడానికే, మీ పేదోళ్ళ దర్శనం చేసుకోవడానికే, ఒక పేదోళ్ళ పార్టీగా, ఒక నరేంద్ర మోడీ పార్టీగా, పువ్వు గుర్తు పార్టీగా మీ దగ్గరకు వస్తాం కాబట్టి మీరు అందరిని మీ మోసపోయినరు, ఒక్కసారి మేము మోసం చేసే వ్యక్తులం కాదు, మమ్మల్ని ఆదరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే మందు ఇవ్వాలి, బిర్యానీ పెట్టాలి, బీర్లు పెట్టాలి, అట్లానే వాళ్ళు వస్తలేరు.
ఎవరు వస్తలేరు. మీరు ప్రేమ అభిమానంతో మాకు వచ్చారు కాబట్టి తప్పకుండా మీకు సేవ చేసే అవకాశం, మీకు చాకరీ చేసే అవకాశం మాకు ఏమని కూడానికి మీకు వచ్చి మీ దగ్గరకు వచ్చినా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు స్వాగతం పలికినందుకు, మాకు మద్దతు తెలిపినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. ఎంపీపీగా మన అశోక్ గౌడ్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తోటి ఆ రోజు మంత్రులు వస్తే మేమే అందరం కలిసిపోయి మంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎంపీపీ గారు ఆ రోడ్డు గురించి చెప్తాడు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము కేంద్ర బృందం వచ్చినప్పుడు, మురళీనగర్ కేంద్ర బృందం వచ్చినప్పుడు, ఎంపీలు వచ్చినప్పుడు మేము అడగడం జరిగింది. అడిగినప్పుడు వారు కందుకూరు నుంచి కోలపడకల వరకు సింగిల్ రోడ్ ఉంటే దాని డబుల్ రోడ్గా 16 కోట్ల చిల్లర డబ్బులు ఇవ్వడం జరిగింది. రోడ్డు పనులు కూడా ప్రారంభమైనాయి, కొన్ని పనులు కూడా మధ్యలో పని ఆగింది, మొత్తం కంప్లీట్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఏదైతే కందుకూరు నుంచి మీకు తెలుసు ఒక 7-8 ఏళ్ల కింద ఈ రోడ్డు అధ్వానం ఎంతుండే, ఎన్ని గుంతలు ఉండే తెలుసు. ఇదే అంజయ్య సర్పంచ్, నేను ఇంకా కొంతమంది నాయకులు 4 రోజులు మంచినీళ్ళు దాకుండా కూర్చున్నాం. మీరు అందరూ కూడా చాలా మంది వచ్చారు, అడిగి వచ్చి చూసిర్రు. ఏడా కొత్తగూడెం గేట్ కాడ కూర్చున్నాం నిరాహార దీక్షకు 4 రోజులు. మేము రోడ్డు కోసం కొట్లాడితే ఈ రోడ్డు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి శాంక్షన్ చేసింది. అందరికీ యాదగిరి ధన్యవాదాలు. ఈ ప్రజా సంగ్రామ యాత్రకు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదములు. ఇవో మరి రమక్క ఇంకో సమస్య చెప్పినాగే, మీ అందరికీ రుణమాఫీ చేసి 1,00,000 రూపాయలు. ఇప్పుడు రుణమాఫీ చేయమని మనం అడగలే, ఆయనే చేస్తాడు. చేస్తానక ఏం చేస్తాం మనం, ఈయన పోటు కాదు, ఈయన సిపాయి కదా, తీసుకోవడానికి కానీ కడతాడమని మనం అనుకుని మనం కట్టలే. ఇవాళ ఏమే మిత్తికి మిత్తి అయింది. ఆయన కడతలేడు, ఆయన కడతాడు మనం అనుకుంటుంది. ఇవాళ చాలా మంది అలా బిడ్డల చదువుల కోసము పిల్లలకు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.